సేమ్ ఐఎస్ఐ చీఫ్ నదీ మంజుమ్ ఆఫ్ఘనిస్తాన్లో కొంతమంది కీలక నేతల్ని కలిశాడనే వార్త కూడా విన్నాం సార్ యాంటీ తాలిబాన్ లీడర్స్ని కలవడం అనేది ఇప్పుడు ముఖ్యమైన అంశంగా కనబడుతోంది ఎందుకని తాలిబాన్ ప్రభుత్వం ఉన్నప్పుడు యాంటీ తాలిబాన్ భావనను కలిగినటువంటి లీడర్స్ని ఎందుకు కలిశారు ఇది దేనికి సంకేతం తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ని టేక్ ఓవర్ అయితే చేసింది కానీ కంప్లీట్ వాళ్ళ కంట్రోల్లో ఇప్పటికి కూడా లేదు సరే ఈవెన్ పన్షీర్ లోయలో కూడా అదే కరెక్ట్ పన్షీర్ వ్యాలీని కూడా వాళ్ళు క్యాప్చర్ చేసుకున్నారు కానీ కంప్లీట్ వాళ్ళ కంట్రోల్లో లేదు వాళ్ళ కంట్రోల్కి రాలేదు ఇప్పుడు మనకు వస్తున్న కథనాల ప్రకారం పాకిస్తాన్ స్నైపర్స్ వాళ్ళ స్పెషల్ స్నైపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పన్షీర్ వ్యాలీలోకి వెళ్ళారు అని మనకు తెలుస్తుంది ఓకే అక్కడ వీళ్ళ కంట్రోల్ లేనటువంటి పాకెట్స్ ఇంకా ఉన్నాయని మనకు అర్థమవుతుంది పన్షీరే కాదు మిగతా ప్రాంతంలో కూడా సరే వీళ్ళ తుపాకీలు వీళ్ళ దగ్గర ఉన్నాయి సైన్యం వీళ్ళ దగ్గర ఉంది కాబట్టి కంట్రోల్ చేస్తుండొచ్చు కానీ ప్రజల్లో వీళ్ళకి వ్యతిరేకత ఉంది కదా ఇప్పుడు కూడా అది ఎక్కడ వెళ్ళిపోదు కదా అలాగే ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి లోకల్ వార్లాడ్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కంట్రోల్ ఇప్పటికి కూడా కొత్త గొప్ప ఉన్నది అక్కడ ఓకే వాళ్ళని కూడా ప్రభుత్వంలో భాగస్వాములు చేస్తే అంటే ఇంక్లూజివ్ గవర్నమెంట్ అని అందరూ అంటున్నారు కాబట్టి వాళ్ళని కూడా ప్రభుత్వంలోకి తీసుకొస్తే ఆఫ్ఘనిస్తాన్ని రికగ్నైజ్ చేయడానికి ఉన్నటువంటి మేజర్ ఒక హర్డిల్ ఏదైతే ఉందో అది పోతుంది అన్ని దేశాలు ఏం చెప్తున్నాయి మీరు అందరినీ కలుపుకొని వెళ్ళలేదు ఉజ్బెక్స్ని హజారాస్ని మీకు తాజిక్స్ని వీళ్ళందరినీ మీ ప్రభుత్వంలో ఇంక్లూడ్ చేయలేదు కాబట్టి వీళ్ళందరినీ మీరు తీసుకొచ్చారంటే మేము అప్పుడు మిమ్మల్ని రికగ్నైజ్ దిశగా ఆలోచన చేస్తామని చెప్పారు ఓకే అది తీసుకొచ్చే ప్రయత్నంలో నదీ మంజం అక్కడికి వెళ్ళినట్టు మనకు తెలుస్తుంది గతంలో మొయిద్ యూసెఫ్ వాళ్ళ ఎన్ఎస్ఏ ఒక పెద్ద డిజాస్టర్స్ విజిట్ ఆయన చాలా దారుణంగా విఫలమై వచ్చాడు ఆయన ఫస్ట్ టైం వెళ్దాం అనుకుంటే అక్కడ డెమాన్స్ట్రేషన్ పాకిస్తాన్ వ్యతిరేకంగా డెమాన్స్ట్రేషన్ జరుగుతుంటే రావద్దు అని చెప్పారు వాళ్ళు నేను అయిపోవాల్సి వచ్చింది సరే పనికిమాలని ఎక్స్ప్లనేషన్ ఇచ్చారు అక్కడ వర్షం వస్తుంది కాబట్టి నేను వెళ్ళలేదు అని చెప్పి పనికిమాలని ఎక్స్ప్నెషన్ ఇచ్చాడు రెండోసారి ప్రస్తుతం అనౌన్స్ చేయకుండా వెళ్ళాడు వెళ్ళినట్టు తెలిసింది కానీ అక్కడ ఏమి చేయలేకపోయాడు వేస్ట్ ఫెయిల్ అయింది ఇప్పుడు నదీ మంజుమి వెళ్ళారు అక్కడికి కానీ ఈసారి ఆయన చేసింది ముగ్గుని కలిశాడు ఆయన మొహమ్మద్ ముట్టాకి అతానూర్ రషీద్ దోస్తం రషీద్ దోస్తం వచ్చి ఉజ్బెక్ వార్లాడ్ సరే రషీద్ దోస్తం ప్రస్తుతానికి ఆఫ్ఘనిస్తాన్లో లేడాయన ఉజ్బెకిస్తాన్ వెళ్ళాడు కానీ ఆయన అనుచరులను కావచ్చు అక్కడ వెళ్ళడం ఆయనతో మాట్లాడడం ఇవన్నీ జరిగినాయి వీళ్ళందరినీ కూడా అది ఈ ప్రభుత్వంలో కలు మీరు తీసుకోండి అని తాలిబాన్ మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేశారు ఆయన ఓకే ఒకవేళ ఇది కానీ జరిగితే అప్పుడు పాకిస్తాన్ అన్ని దేశాల దగ్గర వెళ్ళి అమెరికా కావచ్చు జపాన్ కావచ్చు వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి మీరు వీళ్ళని రికగ్నైజ్ చేయండి అని చెప్పచ్చు ఆ రికగ్నిషన్ రానంత వరకు పాకిస్తాన్ కూడా రికగ్నైజ్ చేసే పరిస్థితులు లేదు ఓకే కానీ ఇది ఒక గుదిబండగా తయారైంది ఆఫ్ఘనిస్తాన్ అక్కడ ఉన్నటువంటి పవర్టీ లెవెల్స్ అక్కడ నిజంగా అక్కడ చాలా దారుణమైన పరిస్థితి ఉన్నది అక్కడ తిండిగా ఆహారం లేదు వాళ్లకు ఎన్నో మెడికల్ సప్లైస్ లేవు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఆ దేశం ఉంది ఇప్పుడు అక్కడ మీ ప్రభుత్వం అయితే తీసుకొచ్చి పెట్టారు మీ మాట వినేటువంటి ఒక పప్పెట్ గవర్నమెంట్తో పెట్టారు కానీ దాన్ని రన్ చేసే బాధ్యత కూడా మీదే కదా మీ దగ్గర ఏమో ధనం లేదు మీ ఆర్మీకే మీ జీతాలు తెచ్చుకోవడానికి అప్పులు తెచ్చుకొని మీరు బతుకుతున్నారు అవును ఆఫ్ఘనిస్తాన్ ఎలా హ్యాండిల్ చేయగలరు ఇతరత్ర ప్రపంచం నుంచి ధనం వస్తే కానీ ఆఫ్ఘనిస్తాన్ని తట్టుకునేటువంటి పరిస్థితి లేదు ఆఫ్ఘనిస్తాన్ కనుక మీరు సరిగ్గా హ్యాండిల్ చేయలేదంటే ఏ సోమాలియానో ఇథియోపియానో సుడాన్లో ఎలాగైతే ఘర్షణ వచ్చి మొత్తం దారుణమైన పరిస్థితి వస్తుందో అదంతా పాకిస్తాన్లో కూడా రాబోతున్నది అందుకని ఈయన చేసిన నదీ మంజం చేసినటువంటి ప్రయత్నము ఒక ఇంక్లూజివ్ గవర్నమెంట్ తీసుకొచ్చే ప్రయత్నం ఆయన చేస్తున్నాడు కానీ తాలిబాన్ మాత్రం ససేమిరా అంటున్నది ఇప్పటివరకైతే దాన్ని ససేమిరా అన్నారు సో చూద్దాం వచ్చే కొన్ని వారాల్లో మరి ఏమైనా పరిణామం ఎలా అవుతుందో